రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అక్కడ ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆల్మోస్ట్ టీడీపీ కానీ జేఎస్పీ కానీ బీజేపీ కానీ ఆల్మోస్ట్ 100 అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఇక వైసీపీకి ఎంత వచ్చినా ఇక్కడ ఆధిక్యతలో మాత్రం టీడీపీ ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్కి ఒక గేమ్ చేంజర్ ఉన్నారు. ఆ గేమ్ చేంజర్ ఎవరంటే పిఠాపురం నియోజకవర్గంలో అసెంబ్లీలో ఒక అడుగు పెట్టబోతున్నటువంటి పవన్ కళ్యాణే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి, మొత్తం ఓవరాల్ ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా గేమ్ చేంజర్ ఉన్నారంటే అది వాళ్ళ పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా క్లారిటీగా కూడా చెప్తున్నటువంటి విషయం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 95 ప్లేసెస్లో కూడా టీడీపీ ఆధిక్యతలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించి అంటే జనసేన అధినేతకు సంబంధించి జేఎస్పీకి ఇప్పటికే 12 స్థానాల్లో కూడా ఆధిక్యతలో ఉన్నట్లు తెలిసింది. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి 3 స్థానాల్లో కూడా ఉన్నట్లు తెలిసింది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 17 స్థానాలు, అంటే ఆల్మోస్ట్ 95కి ఇక్కడ 17 స్థానాలకి కంపారిజన్ పెట్టుకుంటే కనుక గతంలో అంటే సిద్ధం సభలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఉన్నాయో ఆ మాటలన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయన్నట్లుగా కూడా స్పష్టమైనటువంటి ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు బట్టి తెలుస్తుంది అనమాట. ఏది ఏమైనా ఈసారి టీడీపీ అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఈ ముగ్గురికి సంబంధించి కూటమి ఏదైతే ఉందో అత్యధిక మెజారిటీతో సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మాటలుగానే ఉంటాయని చెప్పి నిరూపించడానికి ప్రజలందరూ ఇస్తున్న ఒక తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఈ మొత్తం ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇస్తున్నటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఇతను సినిమాలకు మాత్రమే చెప్పి, కానీ పిఠాపురం నియోజకవర్గమే కాదు ఆల్మోస్ట్ ఏపీ అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి 175 స్థానాలకు సంబంధించినటువంటి అన్ని స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా వరకు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ స్థానాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేయడం కూడా జరిగింది. అటు ప్రచారంతో పాటు ప్రజలందరినీ ఉత్తేజపరిచే మాటలతో తన వాక్చాతుర్యంతో ప్రజలందరికీ కూడా ఒక బూస్టప్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఆ బూస్టప్పే ఇవాళ టీడీపీ కానీ లేదా జనసేన పార్టీకి కానీ లేదా బీజేపీ పార్టీకి కానీ ఇంత అత్యధిక మెజారిటీ రావడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ కూటమికి ఒక గేమ్ చేంజర్గా ఉండబోతున్నారని కూడా చాలా స్పష్టంగా క్లారిటీ తెలుస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఒక మార్క్ అనేది ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి మెజారిటీతో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఒకటే మాట, పవన్ కళ్యాణ్ ఎంతవరకు మొహానికి మేకప్ వేసుకుంటాడో తప్ప ప్రజలకి మేకప్ వేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కానీ ప్రజలు ఆయన మేకప్తోనే కాదు ఆయన మాటలతో ఆయన అభివృద్ధి కార్యక్రమాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి అటు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు అటు చాలామంది ప్రజలకు అందనటువంటి సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకుడు అటు పవన్ కళ్యాణ్ అంటే కూడా ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఏపీ అసెంబ్లీ స్థానాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా దేశంలోనే ఇవాళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక స్థానం ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గం. ఇప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత ఒక చిన్న టవల్కి, మన ఎలక్షన్స్ కౌంటింగ్ కానీ లేకపోతే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న టవల్కి భయపడి ఈ టవల్ ఉన్న వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే జనసేన ప్రచారం చేస్తున్నారంటూ కూడా వంగ గీత మాట్లాడినటువంటి వీడియోలు మనం గతంలో చూసాం. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అవసరంలా పవన్ కళ్యాణ్ వాడినటువంటి ఒక చిన్న ఎర్ర కండువాని చూస్తే కూడా వైసీపీ అభ్యర్థుల్లో ఎలక్షన్స్ జరిగే టైంలోనే భయం పట్టుకుంది అంటే ఇవాళ వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే అక్కడ వైసీపీ అభ్యర్థుల్లో ఎటువంటి భయం పుడుతుంది అనేది, అలాగే వైసీపీ అభ్యర్థుల్లో వెనుకంజలు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారని కూడా తెలుస్తుంది. గతంలో అన్నారు ఎలక్షన్స్ జరిగితే కనుక చాలా చోట్ల పలు విధ్వంసాలు జరుగుతాయని, కానీ టీడీపీ అభ్యర్థులు ఎక్కడ కూడా హింసాకాండకు తావివ్వకుండా ఇవాళ ముందడుగు వేస్తూ కూడా వెళ్తున్నారు. అదే ప్రజలిచ్చిన తీర్పు కింద ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్గా ఉండడానికి ప్రధాన కారణమైంది. ఇంకా మిగతా అప్డేట్స్ కూడా మీకు త్వరలో ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తుంటుంది.